అందరికీ చెయ్యి నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా జగన్ అన్న బాణ ఎత్తనాడండి ఇలాగా బాహుబలి సినిమాల ప్రవాసలాగా మళ్ళీ ఒక కన్ను మూసాడు జనరల్గా ఈ అవతల కన్ను మూయాలనుకుంటా యువతల కన్ను మూసాడు కళ్ళు మూసేసి ఎత్తనాడు బాణం ఆ ఎదురుగుంటే అవుడు బానే అయిపోయినట్టే ఈ ఫోటో ఇంకో ఫోటోలో అన్న సిక్స్ కూడా ఎత్తనాడు బ్యాట్ అడ్డుకుని క్రికెట్ ఆడేత్తనాడు ఏటంటే తిని ఫోటోకి వచ్చిన కారణం ఏంటంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రపంచం ఖాయం ఏ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీద అధికారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు అంటే ఎంపీ స్థానాలు అన్నీ ఆలకినట్టండి మొత్తం యాభై ఒక్క శాతానికి పెరిగిన ఓట్ బ్యాంకు యాభై ఒకటి పాయింట్ మూడు మళ్ళీ డౌట్ వచ్చేది కదా రౌండ్ ఫిగర్ పెడితే యాభై ఒకటి పాయింట్ మూడు శాతానికి పెరిగిపోయిందట ఓటు శాతం ఏప్రిల్లో జరిగిన సర్వేలోనే ఇవే ఫలితాలు జన సంక్షేమ పాలనకే పట్టాభిషేకం బాబా బాబ్బా ఏమన్నా ఉందండి పోస్టర్ అద్దరు కూడా ఏడు పోస్టర్ మాత్రం ఎవడు చేసాడు కానీ ఏ ఇది కూడా చూడండి మీరు ఈటీజీ టైమ్స్ లో సర్వేలో వైఎస్ఆర్సీపీ ప్రపంచం లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రపంచను ఎన్ని సీట్స్ వస్తాయంటే టైమ్స్ నువ్వు అంటే ఇక్కడది కాదు అంటే జగన్ అన్న ఇప్పుడు దాకా సాక్షి నేను చెప్తుంటే టెన్త్ క్లాస్ పిల్లడు కూడా నమ్మట్లేదు అలా బాక్కలది సాక్షి మీడియాలో చెప్పాను అన్ని పనికి మళ్ళీ అబద్దాలు మాకు తెలుసు గొడ్డలతో చనిపోతే ఏ గుండుపూడొచ్చు అనుకోవడని చెప్పిన గొప్ప సాక్షి మీడియా ఇది అని ఎవడో నమ్మట్లేదు నమ్మట్లేదని జగనన్నో ప్లాన్ వేసి ఎన్టీవీ వాళ్ళని జాగ్రత్తగా దుక్కి దగ్గర పెట్టుకున్నాడు పేటీఎం ఎన్టీవీతో చెప్పించాడు కొన్ని రోజులు ఏ ఎన్టీవీ కూడా వైసీపీతో అని అర్థమైపోయింది ఆ తర్వాత ఇక టీవీ నైన్ అది అసలు నెంబర్ వన్ ఛానల్గా ఉండేదండి బాబు నెంబర్ వన్ ఛానల్గా ఉండి రవిప్రకాష్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు అలాంటి టీవీ నైన్ కొనేస్తే ఇది ఎలాగ నెంబర్ వన్ స్థానంలో ఉంది కాబట్టి దీంతో అబద్ధాలు చెప్పించేద్దాం అప్పుడు జనాలు నమ్మేస్తారు అనుకుని టీవీ నైన్ కూడా కొనేశారు కొనేటువంటి అలాగా టీవీ నైన్ ఈసారి ఇక రజనీకాంత్ వచ్చి వైసీపీ కార్యకర్తలు మించిపోయి ప్రమోషన్ మొదలెట్టాడు తెలిసిపోదండి తెలుగుడు అంటేనే తెలివైనడు ఈ బొక్కల రాజకీయాలు ఎవరికి అర్థం కావు సింపుల్గా చాలా తక్కువ కాలంలోనే టీవీ నైన్ కూడా వైసీపీ అర్థమైపోయింది సో ఇప్పుడు ఈ నేను చెప్తుంటే ఇంకా నమ్మట్లేదు అందుకని టైమ్స్ నవ్ టైమ్స్ నవ్ అంటే అది ఎలాగ నేషనల్ మీడియా లేకపోతే నేషనల్ మీడియా సంస్థ అది చెప్తే నమ్మేస్తారు అనుకుని ఇప్పుడు టైమ్స్ నవ్ని జగన్ అని ఏం చేసాడటండి సింపుల్గా ఎనిమిది పాయింట్ పదిహేను లక్షలు అంటే ఎనిమిది కోట్ల పదిహేను లక్షలు ఇచ్చి వాళ్ళని కూడా దువ్వడటండి ఆళ్ళు కూడా పేటీఎంలు చేసేట చాలా సింపుల్గా ఇవద్దు ది ప్రింట్ మీడియా ఇది కూడా నేషనల్ మీడియా వాళ్ళు చెప్పారు ఏమని దాదాపుగా ఎనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి డీల్ చేసేట టైమ్స్ గ్రూప్ని ఎందుకటా పూజ చేయమట ఆంధ్రప్రదేశ్ని కాదు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకుల్ని లీడర్స్ని లీడర్స్ని జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని బూస్ట్ చేయడానికి ఎనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఇచ్చాడట ఆ ఎనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు మళ్ళీ జగన్ అనే అయ్యి ఉండవండి ఖచ్చితంగా ఇక మన కరెంటు బిల్లులోనూ మన ఆర్టీసీ రేట్లోనూ మనం ఇచ్చే చెత్త పనులను మన తమ్ముళ్ళు తాగే లెక్కల్లోనూ ఇలా కొట్టేసే డబ్బులు ఆయన మళ్ళీ బూస్టింగ్ ఇచ్చుకోవడానికి టైమ్స్ నోకిచ్చాడట మరి ఎనిమిది కోట్ల పదిహేను లక్షలు తీసుకున్నవాడు మరి ఆ మాత్రం పెర్ఫార్మెన్స్ చేయడా ఆడేంతండి అంటే రాసేయడమే కదా అన్న ఫోన్ చేసి ఉంటాడు అన్న ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయంటే ఇరవై ఐదు అంటే సరే అన్న అయితేనే అయితే ఇరవై ఐదుకి ఇరవై ఐదు మీకు వచ్చేస్తే నేను రాసేస్తాను అన్న అంటే అన్న కూడా ముసుముసిన అవుతాడు కదా బరే వద్దిరా రా బాబు ఇరవై ఐదుకి ఇరవై ఐదు అంటే నమ్ముతారు రేట్రా అని అన్న అన్న ఆ ఇరవై ఐదు రాసి ఇంకా వీలు ఉంటే ఇంకా ఎక్కువ రాసేయకూడదు అని ఉంటాడు అన్న కానీ బాగోదన్న సీట్లు ఇరవై ఐదు ఉన్నప్పుడు ఇరవై ఐదు రాయాలి ఇరవై ఐదు ఎంపీసీట్లు ఉన్నప్పుడు ముప్పై ఎంపీసీట్లు గెలిచేస్తారు రాసేవనుకో మొత్తానికి తేడా వస్తుంది అని మొత్తం శంకరదావ్ ఎంబీబీఎస్లోని చిరంజీవి గారు కామెడీ చేస్తారండి ఆయన ఎంబీబీఎస్ జాయిన్ అవడానికి వెళ్తాడు డాక్టర్ చదవడానికి ఆడికి వెళ్ళిన తర్వాత ఏమండి నేను ఎంబీబీఎస్ చేయాలంటే ఏం చేయాలంటే బైబీఎస్సీలో మీరు పాస్ అయ్యి ఉండాలి మంచి మార్కులు వచ్చి ఉండాలి అంటారు ఆ బైబీసీలోన ఎన్ని మార్కులు రావాలి ఎంత పర్సంటేజ్ ఏటీఎం చూసుకో అంటాడు అంటే అప్పుడు కూడా దొంగ సర్టిఫికేట్ చేసేస్తారు అలాగే ఇక్కడ జగన్ అని కూడా టైమ్స్లో కూడా అన్న ఎన్ని సీట్లు గెలితే రాయమంటాం అన్న సర్వే ఇరవై ఐదుకి ఇరవై ఐదు అన్న ఎమ్మెల్యేలు ఎన్ని వేయమంటా ఉన్నా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటాడు అన్న ఈటన్నా ఇది శంకరదాద ఎంబీబీఎస్ మాకు ఎవడికి తెలీదు ఇవి ఈ డ్రామాలు ఎవడికి తెలీదు ఎనిమిది కోట్ల పదిహేను లక్షలు ఇచ్చి మళ్ళీ వాళ్ళతో రాయించుకున్నదే కాకుండా మళ్ళీ ఈ పకోడీ ప్రచారం మళ్ళీ సాక్షిలో లాడ్ ఎవడో పనుబంలో కొనేసి ఆడి చేతో కథనం రాయించుకుని మళ్ళీ ఆ కథనాన్ని మళ్ళీ పట్టుకొచ్చి ఇక్కడ అబద్ధాల పుత్రిక సాక్షి పత్రిక మళ్ళీ దీని నుంచి మళ్ళీ ప్రచారం మళ్ళీ అన్న చిరునవ్వు అన్న కొంచెం సిగ్పడన్న అన్న కొంచెం ఇంత ఘోరమైన అబద్ధాలన్న మళ్ళీ దానికి పోస్టర్లు చూడండి ఎలాంటి పోస్టర్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అభిషాల్ పేజ్ ఇది ఎందుకో ముందు టైమ్స్ నవ్వుతో మాట్లాడించుకొని ఒక రాయించుకోవటం దాన్ని తీసుకొచ్చి ఈ టీవీ నైన్లోను ఎన్టీవీలోనూ సాక్షిలోనూ వేసుకోవటం మళ్ళీ దాని నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి ఇలాంటి పోస్టర్లు క్రియేట్ చేసిపోయి ఎంత కర్మ వచ్చి పడిందన్న నీకు బాబా బాబా పాదయాత్రలో అలా నడిచిపోతుంటే మాలాడోళ్ళు అందరి నీ వెనకాల నడిచి ఓట్లు కుద్దేశం ఇన్ని డ్రామాలు చేయాల్సిన అవసరమే రాలేదు ఆ రోజున కానీ ఒక్కసారి చే నీ చేతులకు అధికారం వచ్చాక నీ రియల్ ఫేస్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్కి తెలిసాక ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందన్న నువ్వు అయినా కానీ నీ తమ్ముడుగా చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నాను నువ్వు ఎన్ని కష్టాలు పడినా ఇక అయిపోయిందన్న సినిమా ఎందుకంటే ఒక మనిషి తన జీవితంలో డెబ్బై సంవత్సరాలు బతికితే డెబ్బై సంవత్సరాల్లో చేయాల్సిన పొరపాటులన్నీ నువ్వు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో చేస్తావన్నా ఇక అయిపోయినట్టే ఎందుకంటే ఈ ఇరవై నాలుగుకి మన పార్టీకి వెళ్దు ఇరవై నాలుగు తర్వాత మన పార్టీ కూడా మనుగోళ్లో ఉండదు ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న ఒక్క నాయకుడు కూడా నీతో ఉండడు రెండు వేల పద్నాలుగులో నువ్వు ఓడిపోయిన వెంటనే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలోకి జంప్ చేశారు నువ్వు ఓడిపోయావను నువ్వు మళ్ళీ ఇరవై నాలుగులో ఓడిపోయిన వెంటనే నేను చెప్తున్నాను రాసుకో నువ్వు నీ వైసీపీ మొత్తం ఖాళీ పార్టీలో నాయకులందరూ జంప్ జలాని మరి అలా దేవుడు కరుణిత్తి మీరు బయట ఉంటారు లేకపోతే దేవుడు ఏమన్నా మీరు చేసిన తప్పులకి పనిష్మెంట్ ఇద్దామనుకుంటే మీరు జైల్లో ఉంటారు ఇది పక్కా అన్న నాలంటే నేను చేసినా పర్లేదు సామాన్యులు ఏమైనా చేస్తారు ఎందుకంటే మీకు అధికారం ఇచ్చాం కదా